ఆనంద నిలయం ఈ పేరు వినగానే మనకి శ్రీవారి ఆనంద నిలయం గుర్తుకొస్తుంది। శ్రీవారి ఆనంద నిలయాన్ని దర్శించుకుంటే ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో అంతే చక్కటి అనుభూతి ఆనంద నిలయం ఓల్డ్ ఏజ్ హోమ్ ని దర్శించుకున్న దక్కుతుంది। తల్లిదండ్రులు పిల్లల్ని గొప్ప మార్గం వైపు అడుగులు వేయిస్తుంటే పిల్లలు మాత్రం తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల వైపు అడుగులు వేస్తున్నారు। అలాంటి అభాగ్యుల కోసం మే ఉన్నాం అంటూ ఒడికి చేర్చుకుంది ఆనంద నిలయం ఓల్డ్ ఏజ్ హోమ్। ఇక్కడ ఉన్నవారు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం। అంతే కాదు ఫాదర్స్ డే సందర్భంగా వారిని ఆడించి పాడించి అలరిద్దాం రండి। మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోండి। वृद्धाश्रमा उदाश्रमूर बिडल आड़पिंदी హైదరాబాద్ మాది అయితే ఓతే మొన్న మాట్లాడిండు ఇక కొడుగు మాట్లాడిండు వస్తాపు 200 రూపాయలు ఇచ్చారు 200 రూపాయలు ఇచ్చారు సంవత్సరం నుంచి ఆడపిల్లలు పంపించిన దానితోనే ఇక్కడ ఉంటున్నారా ఏ రూమ్ లో ఉంటారు మీరు ఎంత పే చేస్తారు ఇక్కడ కామందంట ఎంత పే చేస్తారు 2000 నెలకి 2000 పే చేస్తారు నెలకి 2000 వాళ్ళు పంపిస్తారు అసలు ఏంటి మీ కోడలికి మీతో సమస్య అసలు ముఖ్యమైన సమస్య ఏంటి ఆమె లవ్ మ్యారేజ్ अर्थम अभी అంటే మీకు ఏదైనా ఫోన్ చేస్తారా ఎవరికి చేస్తారు నేనే వాళ్ళు చిప్పకొల చేసే మళ్ళీ నేను మాట్లాడతాను పక్కవాళ్ళ మీకు ఫోన్ లేదా ఫోన్ లేదు పిల్లలు కూడా ఫోన్ కొనివ్వలేదా మీరు ఎవరికైనా చేయాలంటే పక్కవాళ్ళ ఫోన్ నుంచి చేస్తారు పక్కవాళ్ళు వాళ్ళు చేయాలంటే పక్కవాళ్ళతో ఎవరు అడుగుతే మన ఇప్పిస్తున్నాయినా అని చెప్పింది ఎవరు మీ అబ్బాయా అమ్మాయి అబ్బాయి ఫోన్ లోనేనా మాట్లాడతాడా ఫోన్ నంబర్ ఇవ్వలేదు ఫోన్ నంబర్ ఇవ్వలేదు ఎందుకు నేను నీకోనంటా మీకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుందా మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలనిపిస్తా గానీ నాకు చాలా విసిగిపోయింది విసిగిపోయారు కూ కోడలంటే సరేనండి మీ కొడుకు ఎందుకు అంత ఇది ఏమమ్మ భార్య మాటింటారు ఇయాలే పెట్టుంది జనరేషన్ ముందంటే మేమంటేనేమో తల్లిదండ్రుల పోలేట్నం తెలియస్కో మంచి ఉండుంటుంది అత్త మామలు మంచి చూసిరు అప్పుడు మా కాలం ఇప్పుడు జనరేషన్ ఎట్లుందమ్మ ఫంక్షన్ అప్పుడు కలుస్తాడా
మొన్న వచ్చినా అదే చెప్పారు నేను 8 తారీఖు నాడు పోయినా అడగొచ్చు కదా నేను నీ దగ్గర ఉంటానని నేనే ఇబ్బంది పెట్టనని చెప్పారా మీరు నాతోనే ఏమనుకొచ్చిండు మళ్ళా మీ కోడలు రమ్మంటుంది అని అన్నాడు రాలన వాళ్ళుడే మన ఏమో అడిగి చూస్తాను కనీసం చుట్టుపక్కల మీకు అన్నదమ్ములు లేరా లేరు చంపేరు ఇద్దరు పెద్దలు తెచ్చిండు మీ బర్త్డే రోజు అయినా పిల్లలు రావడం అలాంటివేనా చేస్తారు అది ఏం లేదు బర్త్డే ఇట్లా ఏం లేదు కనీసం ఒక బర్త్డేకి రావడం గాని వాళ్ళ బర్త్డేకి పిలిపిస్తే అవసరం లేకుంటే అది కూడా పిలుస్తలేరు ఇప్పుడు అవునా మీ అబ్బాయికి పిల్లలు ఉన్నారా ఒక అమ్మాయి ఉన్నది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉట్టి చనిపోయిండు నెల రోజులే బతికిండు మనవరాలు చూసారు కదా మీరు చూశాను ఎప్పుడైనా చూడాలి మనవరాలు మీద అడుగుతానండి మా బిడ్డని అడుగుతా ఎట్లుందని అడిగితే మంచిగా ఉన్నది అంటారు గుర్తొస్తుందా మనవరాలు ఓంగానే వచ్చింది తాతయ్య నా పేరు పెట్టి పిలుస్తారు పెంటి తాతయ్య చాలా హుషారుంది తల్లి లేక ఎప్పుడైనా ఇక్కడికి తీసుకురమ్మని అడగడం కానీ పోను ఒక మాట పిల్లల్ని చూడాలని మనవరాలని చూడడానికి తీసుకురమ్మన్నా కూడా తీసుకురారా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడ అంటే ఎన్ని రోజులు ఇక్కడ ఎన్ని రోజులని ఉంటారు తర్వాతనే ఎక్కడికో ఒకడికి వెళ్ళాల్సిందే కదా నాదన్న లేదమ్మా నా నమ్మకం లేదు అక్కడ ఈ పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు ఉద్యోగం చేస్తారు ఇళ్ళలో వంట చేస్తారు ఇద్దరు అమ్మాయిలు ఇక ఆస్తులు ఏమైనా ఉన్నాయా మీకు లేదమ్మా ఒక అంటే ఒక ఇల్లు ఉంటే మా చిన్న అమ్మాయికి 20 లక్షలు పెళ్లి చేస్తాయి మా భార్య మా మూడో అమ్మాయి ఇతను మంచిగా ఉంది ఆమెనే తీసుకుంది పైసలు ఇచ్చింది పెళ్లికి ఇక ఆమెకి ఇచ్చేసాడు బయట వాళ్ళు అంతే రేట్ అడుగుతారు బయట రేటే ఇస్తారు నాయన అన్నీ ఉంచుకున్నది వాళ్ళ అమ్మ జ్ఞాపకం అనమాట మిమ్మల్ని ఇప్పుడు మీ కోడలు వచ్చి తీసుకెళ్తానంటే ఇంటికి వెళ్ళడం మీకు ఇష్టమేనా మళ్ళీ ఏం చేస్తాం పోదాం మళ్ళా ఇప్పుడు మా ఇప్పుడు మీకు మీ దగ్గరకు ఒక ఛానల్ వచ్చింది ఒక హిట్ టీవీ అని మే మా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి మీరు మీ పిల్లలకి మమ్మల్ని తీసుకెళ్ళమని అడగడానికి చెప్తారా ఒక మాట తీసుకెళ్ళను మీరు వస్తాను నేను ఆయన నాతో మీకు ఏమి ఇబ్బంది ఉండదు తీసుకెళ్ళండి అందరం కలిసి ఇబ్బంది ఉండదు తీసుకెళ్ళి కలుసుందాం మీరు ఉంటే సహాయమే కదా పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకొస్తారు వాళ్ళు పనికి పోయినా కూడా అబ్బాయి పోతాడు పనికి అమ్మాయి పోతుంది జూబ్లీస్ లో కృష్ణా జ్యువెలర్స్ అని ఉన్నది డైమండ్స్ అందులో ఇప్పుడు మేనేజర్ అయినా అప్పుడేమో 2 సంవత్సరాల కింద మామూలుగా సేల్ ఉండే ఇప్పుడు మంచిగా బీటెక్ చదివించిన ఇంత చదివించారు పిల్లల్ని ప్రయోజకులు చేశారు బీటెక్ చదివించిన అని మంచి వెళ్ళలేమ్మా అంతా రోడ్డు సీట్ దగ్గరికి వెళ్ళింది డ్రింక్ కొట్టుకున్నా అందులో ఖరాబ్ అయ్యి ఇక ఈ అమ్మాయిని ఉంచుకున్నాడు పెళ్లి చేసుకోగానే ఇక ఇంత మారిపోయిండు ఇక వాళ్ళు కూడా తీసేసారు ఇక మళ్ళా వీడు మాట మాట్లాడతాడు హ్యాండ్ రైటింగ్ బాగుంది ఇంగ్లీష్ లో ఇక చూసిరు మంచి ఉన్నాయని ఇక మేనేజర్ పోస్ట్ ఇచ్చారు 50,000 అంట జీతం ఇక ఇప్పుడు కిరాయి రెంట్లో ఉన్నాడు అప్పుడు కూడా కిరాయి ఉన్నా కానీ అన్ని తీసేసిండు అప్పుడు ఇప్పుడు మళ్ళీ కొన్నాడు అప్పుడు 10,000 కొన్న వస్తే ఇప్పుడు 20-30,000 పెట్టి కొన్నాడు అన్ని మళ్ళీ కొన్నాడు ఫ్రిడ్జ్ అన్ని కొన్నాడు ఆఖరికి మిమ్మల్ని మాత్రం చూడకుండా వృద్ధాశ్రమంలో పెట్టాడు ఇప్పటికైనా పాపం ఆయన ఇక్కడుండి ఎంతో ఇబ్బంది పడుతున్నారండి దయచేసి మీలో మార్పు ఫాదర్స్ డే అని కాదు మనలో మార్పు రావాలి పేరెంట్స్ని వృద్ధాశ్రమాల్లో పెట్టే దుస్థితి మనకొద్దు మనం ఏమీ ఫారినర్స్ కాదండి ఆ భారతీయులో మనం అందరం కలిసి ఉన్నప్పుడే మన దేశానికైనా మనకైనా గౌరవం దయచేసి ఇది చూసైనా కనీసం మారి ఆయన ఇంటికైనా తీసుకెళ్ళండి ఇక్కడ ఉండే పరిస్థితి కాదు పాపం దయచేసి ఇప్పటికైనా మారి తీసుకెళ్ళండి ఆనంద నిలయం డైరెక్టర్ గట్టు రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఆనందలేం కొండపాక వృద్ధాశ్రమం ఇది ప్రభుత్వ సలహాదారులు బ్రహ్మణ పరిషత్ చైర్మన్ మరియు వివిధ శాఖలలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఎన్నో ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి డాక్టర్ కెవి రమణాచారి గారి చైర్మన్గా ఉండి ఈ యొక్క సంస్థను దినదినాబ్దుడిగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో సేవలు చేయడం జరుగుతున్నది వారు కృషి వల్ల ఇది దీనిలో ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్లు వైకుంఠం గారు వెంకటేశం గారు మరియు డైరెక్టర్లు ఫైనాన్స్ కమిటీ అందరూ కూడా అందరి యొక్క సహకారంతో ఇది ముందుకు పోతున్నది ఫస్ట్ ఇది ల్యాండ్ సుధా జనార్దన్ గారు బెంగళూరు వారు కెవి రమణాచారి గారు ఇక్కడ తొలగించారు వాళ్ళని
వచ్చినప్పుడు వారు ఒక 50 లక్షలు ఇచ్చారు వచ్చినప్పుడు ఇది కట్టడం జరిగింది ఇక్కడ కూడా మంచి గార్డెన్ గా అవుతుందనడానికి మంచి ఇంజనీర్లు గాని మంచి వాళ్ళని పిలిపించి సార్ ఇది డెవలప్ చేయడం జరిగింది ఇందులో కామన్ హాల్ మరియు వేరే పట్టి హాల్ పట్టి రూమ్లు తర్వాత ఏసీ రూమ్లు అన్నీ కట్టడం జరిగింది ఇది కూడా నామినల్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతున్నది అంటే ఏసీ రూమ్ కి ఎంత తీసుకుంటారు నాన్ ఏసీ రూమ్ నాన్ ఏసీ రూమ్ కు ఒక పర్సన్ కు 2500 ఏసీ రూమ్ కు 5000 రూపాయస్ ఓకే కామన్ హాల్ కు 2000 రూపాయస్ వారికి అన్ని ఏ విధమైన అంటే ఇబ్బంది పడకుండా అన్ని ఫెసిలిటీస్ చేయడం జరుగుతున్నది అంటే కామన్ హాల్ లో ఎంత మందికి పడుకుని 10 మందికి ఒక కామన్ హాల్ 10 మందికి ఏసీ రూమ్ ఏసీ రూమ్ లో ఒక 30 మెంబర్స్ 30 మెంబర్స్ ఇందులో నార్మల్ రూమ్ లో 30 మెంబర్స్ ఓకే ఉన్నారు అంటే 70 మంది దాకా ఉన్నారు ఇది కూడా వీరే కూడా ఆధ్యాత్మికంగా ఉండాలనే ఉద్దేశంతోని ఈ దీని పక్క కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టడం జరిగింది అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు కానీ వేరే కళ్యాణాలు కానీ మరియు ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా చుట్టుముట్టు 50 గ్రామాల నుంచి రావడం జరుగుతుంది ఒక 10,000 మందికి రావడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేక స్పెషల్ అలంకరణ మరియు ప్రత్యేక వారికి ప్రసాదం కూడా విధానం జరుగుతుంది తర్వాత గోశాల ఉన్నది గోశాల కూడా ఒక 32 ఆవులతోని మెయింటైన్ చేయడం జరుగుతున్నది దీని పక్క కూడా దక్షిణ భారతదేశంలో లేనటువంటి అష్టాదశ శక్తిపీఠ సైత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణంలో ఉన్నది అది ఒక 15 కోట్లతోని జరుగుతున్నది ప్రస్తుతానికి ఒక 60% అయింది అది కూడా కేవి రమణాచార్య ఆధ్వర్యంలో మరియు మా గట్టు రామరాజేశం గారు మా నాన్నగారి యొక్క సత్సంకల్పంతో మా నాన్నగారు కూడా దానికి చాలా అంటే మనం చెప్పడం కాదు కానీ పెద్ద మొత్తంలో క్రౌడ్స్ లో అమౌంట్ ఇచ్చాడు అవునండి నిజంగా అండి ఇలాంటి ఒక వృద్ధాశ్రమాన్ని నడపాలి అంటే మనకి పుణ్యం రైట్ అదే కానీ ఇది నా ఏజ్ లో మేము ఇది మెయింటైన్ చేయడం కాదు కానీ ఇది రమణాచార్య గారు మరి వైకుంఠం గారు వెంకటేశం గారు అందరు కూడా చేయడం చెప్పడం వల్ల నేను ఇది చూసుకోవడం జరుగుతున్నది ఇది చూసుకోవడం వల్ల చాలా సెన్సిటివ్ ఉంటుంది దేనిదంటే ఇది అక్కడ 6 to 7 ధ్యానం భజన చదువుతుంటుంది కరోనా టైంలో కూడా ఇక్కడ వాతావరణం ధ్యానమా భూమి బలమా ఇంతమందికి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా ఏమీ కాలేదు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉన్నవాళ్ళు ఇక్కడనే ఉన్నారు తప్ప ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాలేదు ఇంత పెద్ద సంస్థ అంటే ఎంతో మంది చూస్తున్నాము ఎంతో మంది ఫాదర్స్ మదర్స్ ఇక్కడ ఎంతో మంది ఉన్నారండి పిల్లలు వచ్చేటప్పుడు పేరెంట్స్ని దింపేటప్పుడు వాళ్ళు ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ చెప్తారా మీకు చెప్పడం వాళ్ళు చెప్పకుండా మేమే బిఫోర్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మేము చేస్తాం ఒకరు చెప్పేటువంటి రమణాచార్య గారు ఏం చెప్తారంటే ఎవరు ఎదుటి వారికి మనం ఎటువంటి ఛాన్స్ ఇవ్వద్దు మనం అన్ని మనమే నిర్వహించాలి దీనికి మూలం ఏంటంటే రమణాచార్య గారి శిష్యుడు సుప్రభాత్ హోటల్ కృష్ణమూర్తి గారు గత 8-9 సంవత్సరాల నుంచి వెళ్ళి కిరాణం సామాను ఎవ్రీ మంత్ కరోనా టైంలో కూడా పంపించారు వారికి వారి కుటుంబానికి వారు మన స్టేట్ వారు గారు కల్లూరు కర్ణాటక వాళ్ళు రమణాచార్య గారికి ఏ విధంగా ఏమి హెల్ప్ చేశాడో మాకు తెలియదు కానీ వారికి కృష్ణమూర్తి కుటుంబానికి వారికి ధన్యవాదాలు వాళ్ళు ఆనంద నిలయము రుణపడి ఉంటుంది ఎల్లవేళ అంటే మీరు ఇక్కడ ఫుడ్ ఫ్రీగానే పెడుతున్నారు ఓన్లీ రూమ్ ఛార్జెస్ మాత్రమే చేస్తున్నారు నామినల్ ఛార్జ్ కాబట్టి పెడుతున్నాం తప్ప ఈ ఛార్జెస్ తోని మెయింటెనెన్స్ ఎలా ఉద్దేశం కాదు డబ్బులు కూడా పెంచాలంటే కూడా మన పెద్ద సాబి గారు ఒప్పుకోరు మనం ఏదైనా స్వచ్ఛంద సంస్థలకే ఉండాలంటాడు ఏదో విధంగా బర్త్డేలు కానీ మేనేజర్లు కానీ ఎంతో మంది ఇక్కడ వచ్చి జరుపుకుంటారు వాళ్ళు ఏమని ఇస్తే తీసుకుంటాము లేకుంటే లేదు ఏది అదేం లేదు మా డాక్టర్ రమేష్ గారు కూడా డాక్టర్
సురేందర్ గారు కూడా ఇంకా మెంబర్స్ వారు వాళ్ళు కూడా రెగ్యులర్ గా వచ్చి చెకప్ చేసి మందు ఫ్రీచ్ పోతుంటారు పిల్లలు ఎప్పుడు విజిటింగ్ చేయొచ్చు అంటే పేరెంట్స్ ఇప్పుడు ఉన్న ఈ వృద్ధులు ఎవరైతే ఉంటారు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఏ టైం లో ఇక్కడికి రావొచ్చు ఎల్ల వేళలో ఎప్పుడంటే అప్పుడు రావొచ్చు ఎప్పుడంటే అప్పుడు రావొచ్చు కాకపోతే ఏంటంటే నైట్ పీట నైట్ టైం లో వస్తే ఇబ్బంది అవుతది ఉదయం వస్తారు దీనికి అనుసంధానంగా ఆన్లైన్ కి అనుసంధానంగా ఆంద బాల సదనం కే రాజమౌళి గారు నిశాంత్ బాల ఆనంద బాల సదనం కట్టడం జరిగింది వారి యొక్క మనవని జ్ఞాపకార్థం వారి కూడా ఈ ఆనంద బాల సదనం కూడా నలిపే మందితోని మంచిగా నిర్వహిస్తున్నాము వారి కూడా ఫుడ్ కూడా అందరిలాగానే వారికి ఇక్కడ పెడతాము వారి కూడా వెహికల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ కి వెళ్తారు వెహికల్ ప్రొవైడ్ చేశాము మెయింటెనెన్స్ రాజమౌళి గారు చూసుకుంటున్నది వారికి కూడా ధన్యవాదాలు నిజంగా అండి ఒక అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఒక భక్తి వాతావరణం వాళ్ళకి చక్కగా ఒక ధ్యాన మందిరం ఇలాంటివన్నీ ఎంతో ఏర్పాటు చేసి చక్కగా దీన్ని నడుపుతున్నారు నిజంగా ఈ పూర్వజన్మలో మీకు నిజంగా వచ్చే జన్మలోనైనా మీరు కింద జన్మలోనైనా నిజంగా ఎంతో పుణ్యం చేసి ఉంటారు అందుకే మీరు ఇంతమందికి సేవ చేయగలుగుతున్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతమంది పెద్దవాళ్ళని ఇక్కడ చూస్తూ మీరు ఇంత మేనేజ్ చేస్తూ ఏదైనా సరే బాధ్యత మీ మీద ఉంటుంది ఇది తీసుకొని ఇంతమందిని ఇవాళ వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు మీకు నిజంగానే ధన్యవాదాలు చెప్పాలో ఏం చెప్పాలో కూడా ప్రస్తుతానికి నిస్వార్థంగా పాతసారి గారు అరుణ మేడం గారు ప్రతాప్ రెడ్డి అడ్వకేట్ గారు వాళ్ళు కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డబ్బుల కోసం కాకుండా ఇది నిర్విఘ్నంగా ఇది ఇందులో పుణ్యభూమి అవ్వడం వల్ల ఇందులో ఒక 12 ఎకరాలు సత్యసాయి కాలేజీకి ఇవ్వడం జరిగింది సత్యసాయి కాలేజీ వాళ్ళు కూడా ఒక 70 కోట్లతోని లేజ్ కాలేజీ బ్యాక్ సైడ్ కట్టారు మరియు ఒక 5 ఎకరాలు చిన్నపిల్లల అంటే చిన్నపిల్లలంటే 1 మంత్ నుంచి వెళ్ళి 2 ఇయర్స్ వరకు 3 ఇయర్స్ వరకు హార్ట్ ఆపరేషన్స్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసిన 9 మంత్స్ లోపలనే హాస్పిటల్ కట్టేశారు మొన్ననే ఒక 3 మంత్స్ కింద హాస్పిటల్ ఓపెన్ అయింది అది ఇంకా రన్నింగ్ అవ్వలేదు కొంచెం ఇంకోటి కూడా ఆ హార్ట్ సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాలని చూస్తున్నారు అది కూడా ఇక్కడ మన తెలంగాణ ఆంధ్ర కానీ కర్ణాటక తమిళనాడు కూడా లేదు సత్యసాయి బాబావారి కృపా కటాక్షాలు ఆనందనిలయంలో ఎల్లవేళలో ఉండాలని కోరుతున్నాను నిజంగా అండి నిజంగా మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే జై వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నారు అలాగే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు ఉండాలి మీరు ఎంతోమందికి ఇలాగా ఈ వృద్ధాశ్రమమైనా ఇంకోటైనా ఎంతోమందికి నడిపించి ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మనం ఆనంద నిలయంకి వచ్చేసాం కదండి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం మీ పేరు తిరుపతి రెడ్డి ఇక్కడికి వచ్చే సంవత్సరం అవుతుందా ఓకే మీ పిల్లలు ఎక్కడ ఉంటారు మీ పిల్లలు హైదరాబాద్ లో ఉంటారా మీ వయసు 95 సంవత్సరాల అబ్బో ఇంతకు ముందు ఏం పని చేసేవాళ్ళు మీరు సర్పంచిగా చేసేవాళ్ళ ఇక్కడికి ఎందుకు ఎవరు తీసుకొచ్చి దింపారు ఇక్కడ కొడుకు ఎందుకు ఆమె చచ్చిపోయింది ఎవరు మీ భార్య చనిపోయారా అందుకని ఇక్కడ తీసుకొచ్చారా ఎందుకు వాళ్ళ దగ్గర ఎందుకు పిల్లలు వస్తారా మిమ్మల్ని చూడడానికి పిల్లలు వస్తారా ఎప్పుడు వస్తారు మొన్ననే వచ్చి వెళ్ళారా ఇంకా మీరు ఇక్కడ ఉన్నంతసేపు మీకు ఇక్కడ ఎలా ఉంది వాతావరణం అదంతా భోజనం కూడా బాగుందా పిల్లలతో మీకు ఏంటి ఇక్కడ 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 ఎందుకు దింపేశారు ఆశ్రమంలో మిమ్మల్ని ఆవిడ చనిపోగానే మిమ్మల్ని ఇక్కడ ఆశ్రమంలో దింపేశారా ఎందుకు మీకు వెనక ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఉన్నాయా ఉంటే అవి ఎక్కడ అవి వాళ్ళకే ఇచ్చారా ఆ వాళ్ళకే ఇచ్చారు మీరు మీకు ఎలా ఉంది ఆరోగ్యం అంతా బాగుందా ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీ ఉందా డాక్టర్లు వస్తారా ఇక్కడికి మిమ్మల్ని చూడడానికి కొండపాక పోవాలా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పిల్లలు వస్తున్నారా తీసుకెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళడమే ఫోన్ ఉందా మీకు ఫోన్ చేస్తారా పిల్లలకి ఫోన్ చేస్తారు వాళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారు
తొంభై సంవత్సరాలు మీకు ఇప్పుడు. తొంభై ఐదు సంవత్సరాలు ఇంకా బాగా చక్కగా ఉన్నారు. మా మాకు మీరు ఇన్స్పిరేషన్ ఎందుకంటే మా ఆరోగ్యం నిజంగా ఇప్పటికే మేము ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు మాకు. ఈ వయసులో మీరు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. మీ సీక్రెట్ ఏంటి? ఏముండే? ఏంటి తింటారు? అన్ని తింటారు. అన్నది తినుడే. ఏదైనా మానేస్తేనే వస్తుందంటారు. ఇక అన్ని తినుడే, ఏదైనా మానేస్తేనే వస్తుందంటారు. ఇంకా ఇక్కడ పొద్దున్న రెండు పూట్ల భోంచేస్తారా? ఇక్కడ రెండు పూట్ల భోంచేస్తారు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఆడపిల్లలు ఇళ్ళున్నాయి. ఆ నిన్న కూడా మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టారా? బిడ్డల దగ్గర పోతారా, ఆడపిల్లల దగ్గరికి వెళ్తారా? పోతా. మీరు ఎప్పుడు పుట్టారు? మీ పుట్టినరోజు మీకు గుర్తుందా? గుర్తులేదా? మీరు ఉన్నప్పుడు ఈ మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రామారావు, ఎన్టీ రామారావు. అప్పుడు నేను సర్పంచ్ని ఉన్నా. ఓ గ్రేట్. అప్పటి నుంచి మీరు ఉన్నారు. రామారావు గారిని చూసారా? మాట్లాడినా. ఎలా ఉంది రామారావు గారి పరిపాలన? మీకు బాగా నచ్చిందా? అప్పుడు మంచినే నచ్చిందా? ఇప్పుడు ఎలా ఉన్నాయి పాలిటిక్స్? ఏమో. వార్తలు చూస్తారా మీరు? వార్తలు చూడాలి. పేపర్ చదువుతారా మీరు? చదువుతారా? కళ్ళవి బాగానే కనిపిస్తున్నాయా? కళ్ళవి బాగానే కనిపిస్తున్నాయా? ఇంకా అప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? సో చూసారు కదండి, తిరుపతి రెడ్డి గారికి 95 సంవత్సరాలు. ఇంకా ఆయన పాపం చక్కగా నడుస్తున్నారు. పిల్లలు అప్పుడప్పుడు వచ్చి ఆయన చూసుకుని వెళ్తున్నారు. ఈ ఆశ్రమంలో ఆయనకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు. ఆనంద నిలయం ఇన్ఛార్జ్ అరుణాదేవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇప్పుడు 6 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నాను. బిఫోర్ 40 ఇయర్స్ నుండి కూడా నేను సోషల్ వర్క్ చేస్తుంటాను. మదర్ ట్రైనింగ్. దాని తర్వాత ఈ కాలేజెస్ షార్ట్ స్టే హోమ్ అని ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ దాంట్లో కమిటీ మెంబర్గా అంతటి చేశాను. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. గౌరవనీయులు రమణాచార్య గారు, లతా మేడం గారు, వారి ఆశీర్వాదంతో ఇక్కడ నడుస్తుందమ్మా. అందరు సంతోషంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఫెసిలిటీస్ చాలా బాగుంటాయండి. ఇంట్లో కంటే చాలా బాగుంటుంది. అంటే వీళ్ళకి పెట్టే ఫుడ్ అయినా లేదంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా కూడా అసలు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళకి? ఎప్పుడైనా పెద్దవాళ్ళు అందరూ ఉన్న వాళ్ళు చూసుకుంటే అందరూ పెద్దవాళ్ళు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? చేస్తామమ్మా. హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా 1 వీక్ ఒకసారి డాక్టర్ వస్తారు. ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే పిలిపిస్తామమ్మా. దగ్గరనే ఉంటారు. ఇక్కడ కూడా ఉంటారు డాక్టర్. ఇమీడియట్గా చూసిస్తారు. ఓకే. సర్వీస్ చేస్తాం. ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ఫుడ్ ఫెసిలిటీ బాగుంటుందమ్మా. ఎర్లీ మార్నింగ్ 6:30కి టీ ఇస్తారు, మిల్క్ ఇస్తారు. 8 o'clock టిఫిన్ ఇస్తారు. బాలసదన్ పిల్లలు కూడా ఇక్కడే తింటారు. వాళ్ళకు కూడా పొద్దున్నే టిఫిన్ 7:30కి పెట్టేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళ తర్వాత మన పెద్ద మనుషులకి 8 o'clock టిఫిన్, దాని తర్వాత 12:30 లోపల భోజనాలు, లంచ్ అయిపోతుంది. 4 o'clock స్నాక్స్ టీ ఇది ఇస్తాం. 7:30 6 to 7 వరకు భజన చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్గా చపాతి తినేటోళ్ళకి చపాతి, ఏది తినేటోళ్ళకి అది ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు వీళ్ళని చూడడానికి ఏ టైమింగ్స్లో రావడానికి ఈజీగా ఉంటుంది? మన దగ్గర ఉన్న పెద్ద మనుషులు, పెద్ద మనుషులు చూడడానికి వాళ్ళ పిల్లలు వస్తూ ఉంటారా? ఏ టైంలో, ఎప్పటి వరకు వాళ్ళకి టైం లిమిట్ ఉంటుంది రావడానికి? టైం లిమిట్ అనేది 8 o'clock లోపల వచ్చేస్తారమ్మా. ఒకవేళ ఉండేది ఉంటే ఒక పూట ఉండిపోతారు. మన దగ్గర ఉండాలనుకుంటే ఉండిపోతారు. ఆ ఉండడానికి కూడా మీరు ఫెసిలిటీ? ఫెసిలిటీ ఇస్తాం. ఓకే. ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చినా ఫెసిలిటీ ఉంటుంది ఫుడ్ది. ఎవరు బయట నుండి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ తిన్న తర్వాతనే వెళ్తారు. అమ్మ వృద్ధాశ్రమం అంటే ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. మీ ఈ మీరు చూసిన ఈ గత 6 ఏళ్లలో ఈ 6 ఏళ్లలో ఏవైనా మిమ్మల్ని బాగా మిమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టింది, మిమ్మల్ని బాగా బాధించిన విషయం కానీ ఏదైనా ఉందా? ఏదైనా అంశం మాతో చెప్తారా? ఏది లేదమ్మా. అంత మట్టుకు అందరు పేరెంట్స్ పిల్లలు దింపేటప్పుడు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఆ రకంగా దింపేసి వెళ్ళిపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎవరు అట్లా దింపేసి పోయిన వాళ్ళు లేరమ్మా. పెద్ద మనుషులు వాళ్ళంతా వాళ్ళే వచ్చిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇవాళ అందరికీ స్కూల్స్కి వెళ్ళడము, టీచర్స్, కోడళ్ళు అయ్యి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది కదా. అందుకని కొంచెం వీళ్ళే వాళ్ళను బాగా ఉంచుకోవాలని చెప్పి వీళ్ళే పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి చూసిపోతారు. ఎమోషనల్ ఏమి ఉండదమ్మా. ఎమోషనల్ ఇంట్లో ఉన్నా ఉంటుంది, ఇక్కడ ఉన్నా ఉంటుంది. ఇక్కడ బాగుంటారు, ప్రశాంతంగా. పొద్దున్నే గుడికి వెళ్తారు,
చాలా బాగుంది. అంతా కలిసి ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్ లాగా బాగుంటుందమ్మ. కలిసి రోజు పెళ్ళిలానే ఉంటది మాకు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎవ్రీ డే మాకేం విషాదం అనేది ఏమీ ఉండదు సాధారణంగా. వీళ్ళల్లో చక్కగా ఇంతమందిని ఇలా మేనేజ్ చేస్తూ చక్కగా చూస్తున్నారు. వీళ్ళందరి పుణ్యం మీకు ఎక్కడికి పోదు, మీకే ఉంటుందని. మీరు ఇంతమందిని మేనేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదమ్మా. ఇంత అదంతా రమణాచారి గారి ఇదే, మాదేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 3 మంత్స్ అయింది. ఎందుకు ఇక్కడికి? మా పిల్లలంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు ట్రబుల్ చేయకుండా చెప్పేసి ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు జాబ్స్ పరంగా ఉండడం వల్ల. ఓకే, ఇంతకుముందు మీరు ఏ జాబ్ చేసేవాళ్ళు? నేను ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చేశారు. ఓకే, అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎలా ఉంది ఇక్కడ మీకు ఆనందం? చాలా ఆనందంగా ఉన్నారు. చాలా కంఫర్ట్స్ ఉన్నాయా? ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఓకే, అంటే మీకు మనకి ఇప్పుడు ఫుడ్ ఒక్కటే కాదు, ప్రశాంతమైన వాతావరణం కూడా కావాలి. సో ఇక్కడ ఈ వాతావరణం చూస్తే ఎలా? చాలా బాగుంది. సో పిల్లలు ఏం చేస్తారు? My son is working in ICICI Bank. Oh, good. My daughter-in-law is in the IT industry. Oh, super. Software. Okay. మీరు ఇంజనీర్? Yes. Right. సో తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండడం, అంత మీతో ఉండే చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుంది? ఐ కేమ్ హియర్ వాలంటీర్లీ. ఓహో, ఓకే. బికాజ్ ఆఫ్ దిస్ ప్లేస్, ఐ లైక్ దిస్ ప్లేస్. ఓ సూపర్. ఇంకా మీరు ఉన్నప్పుడు, అంటే మీ జనరేషన్కి వస్తే ఇప్పుడు చాలా మంది, ఒకరని కాదు కొంతమంది, మీరు అన్నట్లు వాళ్ళ జాబ్స్ పరంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ దింపే, అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎవరికైనా ఇప్పుడు దాంట్లో వాళ్ళకి ఇంట్లో ఉండే కనుక ఇక్కడ చాలా బాగా ఉంది, ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళకి ఏమి ఇక్కడ ఏం కష్టం లేదు, మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఒక ఇంట్లో ఉన్నట్టుకన్నా దీంట్లో మంచిగా వాళ్ళకి అన్ని సౌకర్యంగా అనిపిస్తుంది. మీకు తోడు ఒక నలుగురు ఉంటారు, మాట్లాడుకుంటారు, మీ వయసు వాళ్ళు ఉంటారు, మాట్లాడుకుంటారు, అలాంటి వాతావరణం ఉందా ఇక్కడ? చాలా బాగుందండి. ఓకే, సో మీరు ఎక్కడ హైదరాబాద్? ప్రాపర్ ఎక్కడ మీది? హైదరాబాద్. ఇది దగ్గర వెళ్తూ ఉంటారా పిల్లల దగ్గరికి? వాళ్ళే వస్తారా? మీరు వెళ్తారు? వాళ్ళే వస్తారండి. వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓకే, ఎప్పుడైనా మీరు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా పిల్లలతో? చేసుకున్నారు. ఓకే, ఎవరే పిల్ల మనవలు ఉన్నారా? మనవలు ఉన్నారా మీకు? ఓకే, వస్తారా వాళ్ళు కూడా పిల్లలు తీసుకొని వస్తారా? పిల్లలు తీసుకొని వస్తారా? మీరు వెళ్తారా అక్కడికి? ఓకే, నాకు ఒక ఫన్నీ విషయం చెప్పండి. మీకు మీ కాలేజ్లో కానీ, మీ స్కూల్లో కానీ, లేదంటే అదర్ మీకు ఎక్కడైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా? అబ్బో, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఎప్పుడు కాలేజ్లోనే స్కూల్లోనా? కాలేజ్. కాలేజ్లోనే? ఓ, ఫస్ట్ క్రష్ ఆవిడేనా? ఆ విషయం చెన్నై గిండి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నా. ఓ సూపర్. అప్పుడు ప్రపోజ్ చేశారా? నేను ఆ లెవెల్కి రాలేదు అప్పుడు. అప్పుడు ఆ లేదు ఆ టెక్నాలజీ చెప్పడం అదంతా. ఆ విషయం ఆంటీకి తెలుసా? ఓకే, అంటే మీరు ఎప్పుడైనా మీకుండే ఫన్నీ మూమెంట్స్ అవి ఆంటీతో షేర్ చేసుకోవడం అలాంటివి చేశారా? ఓకే. ఆంటీ ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు? 2 ఇయర్స్ ఎక్స్పైర్. అంటే ఇప్పుడు ఆంటీని మిస్ అవుతున్న ఫీలింగ్ అలాంటివి, అంటే ఉండుంటే మీకు ఒక తోడుండేది అని అనిపిస్తుంది? అవునా. ఆంటీ తర్వాతే మీరు ఇక్కడికి రావడం కదా, అంటే ఎక్స్పైర్ అవ్వడం. సో అప్పుడు కూడా మీరు సపరేట్గానే ఉండేవాళ్ళా? అంటే ఆంటీ ఉన్న పిల్లలు ఒక చోట, మీరు ఒక చోట ఉండేవారా? ఓకే, అంటే మీరు జాబ్ ఎక్కడ? హైదరాబాద్. అప్పటి నుంచి పిల్లలు సెటిల్డ్? అవునండి. అయినా మీరు ఇక్కడ, వాళ్ళు అక్కడే ఉండేవారా? సో తర్వాత మీరు ఇక్కడికి రావడం. ఆంటీ ఎందుకు చంపారు? ఓహో. సో కరోనా టైంలో నిజంగా పెద్దవాళ్ళకి చాలా పెద్ద పెద్ద, అంటే ఏంటా అనే పరిస్థితి వచ్చింది. సమ్మదర్ ఇష్యూస్. మామూలుగా కూడా కరోనా టైంలో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? సో ఈ వాతావరణం నుంచి ఎవరికి అది అటాక్ అయ్యలేదు, దేవుడి పాలనలో అందరూ మంచిగానే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరికైనా, మీరంతా పెద్దవాళ్ళు, మీలో మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, మీకేమైనా వచ్చినా ఇక్కడ ఆ సపోర్ట్ ఉందా? డెఫినెట్. అంటే డైలీ హెల్త్ చెకప్స్ లాంటివి, అలాంటి హెల్త్ ఇష్యూస్ వెంటనే అటెండ్ చేస్తారండి? అవును, వెంటనే చూస్తారు. వన్స్ ఇన్ ఎ మంత్ డాక్టర్ వస్తారు, అన్నీ అటెండ్ చేసి మెడిసిన్స్ అన్ని ఇస్తున్నారు. మీకు నైట్ టైమ్స్ అది కూడా అందరూ అవైలబుల్గా ఉంటారు? ఓకే, మీలో మీరు, మీ ఇంతమంది కలిసిన్నారు పెద్దవాళ్ళందరూ, మీలో మీరు ఎక్కువ షేర్ చేసుకుంటారు ఎలాంటి విషయాలు? టైం పాస్ బాగా చేస్తారు ఇక్కడ మొత్తానికి.
సో ఇందులో చాలా మంది ఎవరైనా ఎక్కువ హర్ట్ అయ్యేవాళ్ళు బాధపడేవాళ్ళు అంటే పిల్లల కోసం బాధపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకవేళ మీకు అలాంటివి చెప్తే మీకు ఏమనిపిస్తుంది ఆ వాళ్ళతో మనం షేర్ చేసుకుందాం అంటే అంటే వాళ్ళకి నచ్చ చెప్పడం yes వాళ్ళకి మనం కన్సోల్ చేయం ఆ ఏం బాధపడలేం బాధపడలేకుంటే అందరూ కలిసి ఉన్నారు కదా చక్కగా ఇంకా బాధపడాల్సిన అంత పెద్దగా ఏమీ లేదు అంటే మీరందరూ అంటే ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు చక్కగా సపోర్ట్ చేసుకుంటూ అందరూ ఒక చోట చక్కగా పడుకుంటున్నారు ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఒక పల్లెటూరులో మీరు అన్నట్టు ఒక వాతావరణం చక్కగా ఉంది సో చూసుకుంటే కూడా మీకు వాకింగ్ కది కూడా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నట్టు ఉన్నాయి చాలా బాగుంది మార్నింగ్ వాకింగ్ తర్వాత ఈవినింగ్ భజన భజన అటెండ్ చేస్తాము ఓ అది కూడా ఇక్కడ పూజలు కూడా చేస్తారా పూజలు కూడా చేస్తాం ఆ చేసుకుని పక్కనే గుడి ఉంది మాకు ఓ పూజలు అంతా అవుతుంది ఓకే మార్నింగ్ గుడికి పోతాం వాకింగ్ పోతాం ఆ మన గార్డెన్ ఉంది ఇక్కడ ఓ ఓకే ఫుడ్ విషయం ఎలా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది అంటే ఎల్మి 3 టైమ్స్ ఎడే ఆ 3 డే మార్నింగ్ మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఓకే నైట్ నైట్ లో కూడా నైట్ లంచా లేకపోతే బ్రేక్ఫాస్ట్ 7 o'clock టిఫన్ ఆ లంచ్ రెండు ఉంటాయి రెండు ఉంటాయి మీరు నచ్చింది తీసుకునే లాగా రెండు ఉంటాయి కొంద షుగర్ పేషెంట్స్ ఉంటారు అవును వాళ్ళకు స్పెషల్ ఫుడ్ ఉంటుంది నేను వాళ్ళతో మామూలు రైస్ కొట్టుతాను మేనేజ్మెంట్ అది వచ్చేటప్పుడు అప్పుడు మాట్లాడడం అదంతా కూడా ఓన్లీ కమ్ హియర్ ఆఫన్ దే అటెండ్ దే అటెండ్ అవర్ ప్రాబ్లమ్స్ మీకు పెన్షన్ వస్తుందా ఇప్పుడు లేదండి నో పెన్షన్ మరి మీకు పిల్లల అమౌంట్ అది ఇవ్వడం పిల్లలు పంపిస్తున్నారు పిల్లలు పంపిస్తున్నారు అయినా ఇక్కడ మీకు మీకు సరిపడా ఉంటే సరిపోతుంది అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి రైట్ థాంక్యూ సో మచ్ అండి ఫాదర్స్ డే రోజు మీకు హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా మీ పేరు వెంకటరమణ వెంకటరమణ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ నేను 2021 వచ్చినట్టు మూడు నాలుగేళ్ళు అవుతుంది మూడేళ్ళు మూడేళ్ళు మూడో సంవత్సరం ఎందుకు వచ్చారు ఇక్కడికి కాళ్ళకి నాకు కొంచెం పడక వచ్చి పడక ఇక్కడికి వచ్చారు ఏం సమస్య మీ ఇద్దరికి నన్ను ఆవిడ ఉంచుకోవాలని ఇష్టపడలేదు గొడవలు మా ఇద్దరు మీ అబ్బాయి ఏమి అన్నారు బాబు మంచోడే కానీ ఏం చేయాలో తెలియట్లేదు వాడికి అటు ఆమె అనలేకపోతున్నాడు నన్ను అనలేకపోతున్నాడు చాలా చాలా మంచి బాబు ఇక నన్ను ఆశ్రమంలో పెట్టారు అంటే మీరు వచ్చేటప్పుడు మీ బాబు మిమ్మల్ని మీ ఇద్దరు వచ్చి దింపేశారా ఇక్కడ మా కోడలు గారు రాలేదు బాబును ఇంకొక ఆయన ఒక ఆయన వచ్చారు వాడు ఫ్రెండ్ అపోలో హాస్పిటల్లో డాక్టర్గా చేస్తారు ఆయన మాకు బాగా క్లోజ్ ఆయన చాలా మంచివారే కానీ ఎక్కడనే మంచిది చూసి పెడదామని చెప్పి రవి గారు బాగా తెలుసు తీసుకొచ్చి పెట్టారు అప్పుడప్పుడు వస్తారా చూడడానికి బాబు వస్తాడు అప్పుడప్పుడు ఆమె రారు కానీ బాబు వస్తాడు ఇంకెవరు రాలేదు ఇంతవరకు బాబు అక్కడే వస్తాడు మనవలు ఉన్నారా ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనవాళ్ళు చదువుకుంటున్నారు 10th వచ్చాడు ఒకడు 7th వచ్చాడు ఒకడు తీసుకొస్తారా పిల్లల్ని తీసుకొస్తారా ఇక్కడికి పిల్లల్ని తీసుకురారా ఆయన ఒక్కరే వస్తారు ఒక్కరే వచ్చి కావలసినవి కొని ఇచ్చేసి కొంచెం చేతులు పైసలు పెట్టేసి వెళ్ళిపోతాడు నెల నెల డబ్బులు పంపిస్తారు ఆశ్రమాలు కట్టేస్తాను మిగతా ఖర్చులు కొంచెం మరి డబ్బులు ఇవ్వడానికి మీ కోడలికి ఏం అభ్యంతరం లేదా అభ్యంతరం లేదు ఆవిడికి నేను దగ్గర ఉండకూడదు అంతే కానీ అభ్యంతరం అంటూ లేదు ఏ రకంగా ఇబ్బంది పెట్టేవారు ఏమీ లేదు నన్ను బయటకు పంపించేయాలని పాప చనిపోయింది విజయవాడ అనేది టీచరు హార్ట్ అటాక్ చనిపోయింది మా వారు చనిపోయారు ఇద్దరు ఒక సంవత్సరంలోనే 5 నెలలు పాప ఇంకా 5 నెలలు ఈయన 10 నెలల్లో ఇద్దరు 10 నెలల్లోనే కరోనా టైంలో చనిపోయారా కరోనాలో కాదు కరోనా కాదు కానీ మామూలుగానే చనిపోయారు పాపకు హార్ట్ అటాక్ వచ్చింది విజయవాడలోని ఈయనకి అప్పటికే పెరాలసిస్లో ఉన్నారు చనిపోయారు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా అమ్మా బాగా అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందా తుది శ్వాస అక్కడే విడవాలని నా కోరిక అలా అనుకోవద్దమ్మా ఎందుకంటే పిల్లలు ఉన్నారు మనం ఏం చేయలేని పరిస్థితి అంతేనా మీరు అలా బాధపడుతుంటే చూసే వాళ్ళకి ఎంతోమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఇంకా ధైర్యం చెప్పాలి మీరు ఇలా బాధపడుతూ ఉంటే అది తీసుకోలేదు కదమ్మా అనుకుంటాను కానమ్మా అవి గుర్తొస్తే నేను ఏంటో తెలియని నీళ్ళు కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తూ ఎప్పుడైనా రాత్రిపూట పిల్లలు గుర్తు రావడము ఇంటికి వెళ్ళిపోవాలి ఏంటమ్మా మర్చిపోతేనే కదా నాకు గుర్తు రావడానికి నేను పెంచి పెద్ద చేసిన పిల్లలు వాళ్ళు
మీ కొడల్ని అడిగారా నేను ఏమీ ఇబ్బంది పెట్టను ఉంటాను అని అడగలేదమ్మా ఆవిడ రమ్మను లేదు నేను అడగను లేదమ్మా నాకు ఇక్కడగా ఫస్ట్లో ఒక సంవత్సరం అంతా ఏడవని రోజు లేదు ఆకలిస్తుంది అన్నం తినలేకపోతున్నాను నిద్ర వస్తుంది నిద్రపోలేకపోతున్నాను అది అది మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే తెలియదు ఒక సంవత్సరం తర్వాత ఇదిగో అరుణ మేడం బాగా దగ్గర చేర్చి గుళ్ళోని మాధవాచార్యులని పంతులు గారు ఉన్నారు అమ్మ మేమందరం లేమా నువ్వు వద్దనుకున్నారు నిన్ను నువ్వు వాళ్ళని వద్దనుకో ఒకటి అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో గీతల్లో చూసావు కదా ఆ భావవచనాలన్నీ చెప్పేవారు ఫారిన్లో ఉన్నారనుకో నువ్వు అంతే నీ కొడుకు నీకు వస్తున్నాడు కదా చూస్తున్నాడు నీ అవసరాలు తీరుస్తున్నాడు ఇంకంతకన్నా నీకేం కావాలి మీ అబ్బాయి మీకు సారీ చెప్పాడా అమ్మ నేను ఉండి కూడా నిన్ను చూసుకోలేకపోతున్నాను అని చెప్పాలి కానీ ఆడ మనసు మనం ఈ మధ్యనే వెళ్ళాను పది రోజులు మన సోమవారమే వచ్చాను విజయవాడ వెళ్ళాను ఫంక్షన్కి వాడు వచ్చాడు నా చుట్టూ చుట్టూ తిరిగాడు కావలసినవన్నీ కొనిపెట్టాడు అన్ని డబ్బులు కూడా ఇచ్చాడు అంతేకాని ఈ ప్రసక్తిని బట్టి వాడు ఎత్తల నేను వచ్చేస్తాను నన్ను తీసుకువెళ్ళు అని నేను చెప్పాను వాడు నోట్లో ఎప్పుడు వస్తుందో అప్పుడే నేను వెళ్ళొచ్చు అనుకున్నాను అది రాదు అని నేను భావిస్తున్నాను ఆ విధి నా తను ఇక్కడే అవుతుందేమో అని కూడా నాకు ఒక్కొక్కసారి నాకు స్వప్నంలో నాకే ఒక కళలాగా అనిపిస్తుంది ఆవిడకి కూడా మీ కోడలికి కూడా ఒక అమ్మ ఉంటుంది ఆవిడకి పరిస్థితి వస్తే ఆవిడకి ఎంత కష్టం కానీ మిమ్మల్ని అలాంటి కష్టం పెడుతున్నారు ఆవిడ మీకు ఎప్పుడైనా అంటే ఇలాంటిది మీరు చూస్ చేసిన సంబంధం అబ్బాయిది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు మీరు చూసిన చూసింది మీతో పాటు ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అమ్మా మీతో పాటు చాలా మంది ఉన్నారు అక్కడ రెండు మందికి ఉన్నాయమ్మా అందరికి ఒక్కొక్క సమస్య అందరికి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆశ కోరిక కానీ అక్కడికి వెళ్ళి లేదు వెళ్ళినా ఒక వారం రోజులు పది రోజులు ఉంచుకుంటున్నారు ఫంక్షన్లు కట్టి తీసుకెళ్ళి పంపించేస్తున్నారు అంటే మీకు చెప్పిన వాళ్ళల్లో మీరు వాళ్ళకి వాళ్ళు ఒకవేళ మీకు కష్టం చెప్తే మీరు వాళ్ళకి ఎలా ధైర్యం చెప్తారు అదే మనందరం ఒకటి మనందరం ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకుంటున్నాం మా ఈ తను ఎప్పుడు జననం ఉందంటే మరణం తప్పదు ఎప్పుడు ఇది అవుతుందో అప్పుడు మనం వెళ్ళాల్సి వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మన పనులు మనం చేసుకునే వారికే ఇక్కడ ఉంచుతారు ఆశ్రమాలు తర్వాత ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళిపోవాల్సింది అప్పుడు పరిస్థితి భయం వేస్తుంది ఇంకొక అంటే ఉన్నాయి వేరే వేరే కానీ అలాంటిట్లో వేసేస్తారేమో అవి ఎట్లా ఉంటుందో మనం ఇక్కడే తెలియకోకుండా నిద్దట్లో చనిపోవాలి అలాంటి చావు అందరికీ రాదు ఎంతో మహాపుణ్యాత్మలకు వస్తుంది కానీ నాలాంటి దానికి అసలు రాదు అనుకోవద్దు ఎందుకంటే మీకు మా తరపు నుంచైనా మేమైనా అందరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు మీకు పిల్లలనే అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చూసి ఎంతోమంది పిల్లలకి మీరు అమ్మలాగా ఇన్స్పైర్ అవ్వాలి తప్పితే మీరు బాధపడి ఇలా ఉంటే కష్టం కదమ్మా ఎందుకంటే ఇక్కడికి వచ్చే పిల్లలందరూ మీ పిల్లలే అనుకోండి ఆవిడే మారి ఎప్పటికైనా ఆవిడకి తెలియకపోతుందా ఆవిడ ఒక అమ్మాయి కదా మా కోడలుగా నన్ను ఎప్పుడే పిలుస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను కానమ్మా అది జరగని పని అని కూడా నాకు తెలుసు ఎందుకు జరగదు అనుకోద్దమ్మా భగవత్ కృప ఉంటే ఏదైనా జరుగుతుంది మిమ్మల్ని ఖచ్చితంగా ఆవిడే వచ్చి తీసుకెళ్ళి భగవత్ కృప ఉంటే నేను ఇక్కడికి వస్తానా తల్లి అమ్మా ఈ జనరేషన్ పిల్లల్లో ఆ కాస్త అది ఉంటుంది వాళ్ళకి ఎప్పటికైనా తెలిసి వస్తుంది అమ్మ విలువ ఎప్పటికైనా ఎవరికైనా తెలియాల్సిందే తెలుస్తుంది మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తుంది మీరు బాధపడద్దు నా కొడుకు మట్టు అమ్మ విలువ తెలుసు అమ్మా కానీ ఇద్దరి మధ్యనే నలిగిపోతున్నట్టుగా ఉన్నాడు ఇక్కడ ఏం చేయలేకపోతున్నాడు అనమాట మేమందరం వస్తాం మీకు చుట్టూ ఇంత మంది ఉన్నారు ఇంత మంచి ఇది ఉంది మీకు సో మీకు అసలు ఎలాంటి ఫోన్ చేస్తారా రెగ్యులర్గా ఫోన్ చేస్తారా రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు మీకు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఏ బెంగాల్ అది మంచి ఆశ్రమం మీ చుట్టూ ఇంతమంది ఉన్నారు ఒక వయసు వచ్చాక మిమ్మల్ని ఖచ్చితంగా ఆవిడ తీసుకెళ్ళి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని తీసుకెళ్తారు మీరు బాధపడద్దు మీకు మా ఛానల్ కూడా తరపు నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ ఉంటుంది మీరు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం లేదు చూసైనా వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ కోడలు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారు దయచేసి అండి మీకు ఒక అమ్మ ఉంది అమ్మలు ఎప్పుడైనా సరే అది అత్త అమ్మ అని తేడా లేదు మనకి ఎవరైనా ఒకటే ఆవిడైనా మిమ్మల్ని అమ్మలాగే చూసుకుంటారు దయచేసి ఇది చూసైనా ఆవిడలో మార్పు వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు మీరు బాధపడద్దు ఒక్క సాయం చేయండి మా ఇంటికి నన్ను పంపించండి ఖచ్చితంగా అక్కడ నా కోరిక అది ఒక్కటే ఖచ్చితంగా అమ్మ అలాగే నేను అక్కడే పోవాలి నా పిల్లల దగ్గరే పోవాలి
ఇప్పుడు మీ కోడలు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది? ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఉండే కోడళ్ళకి కానీ పిల్లలకు కానీ, ముందుగా మగ పిల్లలకు కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? అమ్మ నాన్నల్ని కష్టపెట్టొద్దు, ఆశ్రమాలకి అస్సలు పంపొద్దు, మీకున్న దాంట్లోని పిడికిడి ముద్ద వాళ్ళకి పెట్టండి. ఆశ్రమం అనేది మర్చిపోండి. అంటే మీరు అనుకోవచ్చు ఆశ్రమాలు లేకపోతే మీలాంటి వాళ్ళని ఎక్కడ పెడతారమ్మా అని. ఎంత డబ్బు ఖర్చు చేసైనా ఆశ్రమాల్లో పారేద్దాం అనుకుంటున్నారే కానీ పోన్లేండి, ఇంట్లోనే ఉంచండి, అంత ముద్ద పెట్ట లేదంటారా పేగ చంపేస్తారు చెరువులు పారేయండి. అంతేకాని మీరు ఆశ్రమాలు అంటూ ఎవరిని చేర్చొద్దు, ఎందుకంటే నాకు ఆశ్రమాలలో చూస్తున్న వాళ్ళ బాధలు, వాళ్ళకి ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, అందరిది ఒకటని కాదు. అలా కొంతమంది ఇష్టపడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా, కొంతమంది పిల్లలు ఫారెన్ వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాలు ఉన్నారు. కానీ నా ఉద్దేశం చెప్పడం అంటే ఆశ్రమాలు అంటూ వద్దు, చేయకూడదు. దీనికి మంచి మన కేంద్రమే కానీ మన రాష్ట్రమే కానీ ఎవరు ఏ రాష్ట్రం, దానికి ఒక మంచి సొల్యూషన్ అనేది తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని మీరు పంపకూడదు. వాళ్ళు లేనిది మీరు లేరు, మీరు లేనిది మీ పిల్లలు లేరు. ఇవాళ ఈ జనరేషన్ అంటే రేపు ఇంకా ఎక్కువగా ఉంటుంది. మా నాయనమ్మను పంపించావు కదా, నిన్ను నేను ఎందుకు చూడాలి, నిన్ను నేర్పు నేను అందుకే పంపిస్తున్నాను అనే ఒక ఇది మనవడి నోట్లోని కొడుకుల నోట్లోని రాకూడదు అనేది నా ఉద్దేశం. మాకు ఈ ఆశ్రమం చాలా బాగుందమ్మా, మా రమణాచార్య గారే మాకు ఏడుకొండల కన్నా లతమ్మ గారు ఇది వచ్చిన తల మీద కూడా చెయ్యేసి మేము ఉన్నాం అమ్మ నీకెందుకు. అంతే అమ్మా, కేవలం డబ్బు లేదు నా దగ్గర పంపించారు. సో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ ఆశ్రమంలో మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో, మా హిట్ టీవీ కూడా అలాగే మీ తరపున ఉంది. మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ చూసినా కూడా ఆవిడ కనీసమైన ఏదో ఒక మార్పు వస్తుంది. మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము ఉన్నాం, మీరు అస్సలు బెంగపడాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళిపోమానండి ఇంటికి, తీసుకెళ్ళిపోతారమ్మా తప్పకుండా. ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం తీసుకెళ్ళిపోతారు. మీరు అసలు ఎటువంటి అలాంటి ఆలోచన పెట్టుకుని బెంగపడాల్సిన పని అయితే లేదు. ఖచ్చితంగా అందరు మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది, అసలు బెంగపడద్దు. చూసారు కదండి, ఇప్పుడైనా కనీసం ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిపోండి ఫస్ట్. ఆవిడ కోరుకునే కోరిక అదొక్కటే, దయచేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అడుగుతున్నారు. ఆవిడ ఇంచుమించు కనీసం ఒక అన్నం గురించి, ఒక భోజనం గురించి కూడా ఆవిడ అడగట్లేదు, ఇంటికి తీసుకెళ్ళమని మాత్రమే అడుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి, దయచేసి అర్థం చేసుకుని పేరెంట్స్ని మాత్రం వృద్ధాశ్రమంలో వదలొద్దు, అసలు వదలొద్దమ్మా. మీరు గింజేసి అన్నం పెడతారో చారేసి అన్నం పెడతారో, మన నలుగురు ఒక ఇంట్లోనే ఉండాలి. కానీ పేరెంట్స్ని తల్లిదండ్రులను మట్టుకు ఇలాగ బాధ పెట్టొద్దు. ఆ బాధ అంతా మళ్ళీ వాళ్ళకి తగులుతుంది కూడా, అలా తగలాలి అని కోరుకోవట్లా తల్లి దేవన గడప దాటది అంటారు, అది వద్దు వాళ్ళకి. ఆ బాధ ఏదో తల్లితోనే పోవాలి, తండ్రితోనే పోవాలి, కానీ వాళ్ళకి తగలొద్దు. మీకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మిమ్మల్ని మీకు ఈ పరిస్థితి రాకూడదు అంటే ముందు మన పేరెంట్స్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఆ పరిస్థితి రాకుండా ఉంటుందండి. దయచేసి ఇప్పటికైనా ముందు అమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హిట్ టీవీ తరపు నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ఇది చూసిన తర్వాతైనా మీలో మార్పు కలిగి అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి. ఆనంద నిలయంలో ఫాదర్స్ డే సందర్భంగా కళ్ళు చెమర్చే కథలు విన్నాం, మనసు చెమర్చే గాథలు కూడా విన్నాం. ఇప్పటివరకు తల్లిదండ్రులు మనల్ని ఆడిచ్చారు, కానీ ఇవాళ హిట్ టీవీ స్పెషల్గా మీకోసం వాళ్ళని మన హిట్ టీవీ తరపు నుంచి వాళ్లతో గేమ్స్ ఆడించి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. స్లోగా 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 స్లోగా. ఓ సూపర్ సూపర్. నా దృష్టిలో మీరు ముగ్గురు విన్నర్స్ కాబట్టి మీ ముగ్గురికి చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా మంచిగా మాతో బాగా టైం స్పెండ్ చేశారు, మంచి గేమ్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి. ఇక్కడ మీకు ఎలా ఉంది? బాగుందా? అంటే ఈ వాతావరణం అదంతా మీకు సెట్ అయిందా? అట్లా బాగుండబెట్టుకుని ఇక్కడ ఉంటున్నా. ఉంటున్నారా? పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు సిద్దిపేటల హైదరాబాద్లో. ఎంతమంది ఉన్నారు మీకు పిల్లలు? ముగ్గురు. ముగ్గురు ముగ్గురు మగపిల్లలా? ముగ్గురు మగపిల్ల, ఒక ఆడపిల్ల. అమ్మాయి ఎక్కడ ఉంటుంది? సిద్దిపేట. సిద్దిపేటలో ఉంటుంది. ఇక్కడ మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్? చాలా మంది, అందరూ తెలుసు నాకు. అందరు తెలుసా? ఎలా ఉంటారు మీతో? అందరు ఫ్రెండ్లీగా ఉంటారు? అందరు ఫ్రెండ్లీగా, మంచి. ఏదైనా పండగ అయినా ఏదైనా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పర్వాలేదు, ఆ పండుగను బట్టి ఎవరితో ఎట్లా ఉన్నారో అట్లా అందరితో.
ఇక్కడ మంచి గుడి కూడా ఉంది వెళ్తారా మీరు చాలా బాగుంది గుడి వెళ్తారా అమ్మక గుడి పెద్ద ఎస్టేట్ ఇది వెళ్తారా అక్కడికి రోజు ఎప్పుడు వెళ్తారు వీక్లీ వన్స్ అట్లా పోతుంటారా వెళ్తుంటారా ఉత్తప్పుడు ఏం చేస్తారు పుస్తకాలు అవి చదువుతారా పుస్తకాలు టీవీ మీరు ఎప్పుడైనా పాటలు పాడారా పాటలు ఎప్పుడైనా పాడారా అసలు వింటారా ఎవరి పాటలు అంటే మీకు బాగా ఇష్టం ఇప్పుడు పాటలు అంటే టీవీ తప్ప ఇక వేరే ఏం లేదు ఎక్కువ ఎప్పుడైనా ఇంతకు ముందు పాత పాటలు అవి వినడం దేవుడి పాటలు వినడం వింటారా భజన ప్రోగ్రామ్ లో పాడతారంట కదా అందరు చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ అందరు దేవుడి దేవుడి పాట ఒక్కటి ఒక పాట నమ శివాయ నమ శివా ఉమా మహేశ్వర నమ శివా శ్రీ శైలవాస నమ శివా శ్రీ మల్లికార్జున నమ శివా కాశీవాస నమ శివా విశ్వనాథ నమ శివా గంగాధరాయ నమ శివా గౌరీప్రియాయ నమ శివా సూపర్ అంకుల్ సూపర్ 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 చాలా చక్కగా పాడారు దేవుడి పాటలు ఎక్కువ పాడతారు అయితే ఇక్కడ మీరు భజన చేసేటప్పుడు అది అవునా ఇప్పుడు సాయంత్రం కూడా చేస్తారా భజన సాయంత్రం పూట 5:30 నుంచి 6:30 భజన టైం భజన ఉంటుంది రోజు వెళ్తారు మీరు భజనకి ఫుడ్ అది బాగుందా అంకుల్ ఇక్కడ బాగుందా మీకు ఎప్పుడైనా మీ పిల్లలు బాగా గుర్తొస్తారా వీక్లీ వస్తారా మీ దగ్గరికి చూడడానికి వీక్లీ వస్తారు ఒక చిన్న బాయి వీక్లీ వస్తుంటాడు వేరే వాళ్ళు అయితే నెల అట్లా వస్తుంటారు ఓకే అంకుల్ నాతో ఒక చిన్న గేమ్ ఆడతారా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంత మంది ఉన్నారు కదా ఇక్కడ వచ్చి ఒకళ్ళు కళ్ళు మూస్తారు సరేనా వచ్చి వాళ్ళ పేరేంటో మీరు గుర్తుపట్టాలి సరేనా సరే చలో స్టార్ట్ వచ్చి కళ్ళు మూసేయండి అంకుల్ది అంకుల్ చెప్పండి ఎవరు జగన్నాథం జగన్నాథం గారు సరే ఇప్పుడు ఇంకొకళ్ళు సరేనా ఎవరు ఎవరో చెప్పండి సంతోష సంతోష అబ్బా ఒకసారి సంతోష్ గారు అయితే ముందుకు రండి కాదు సంతోష్ గారు కాదు సంతోష్ ఎలా గుర్తుపట్టారు అంకుల్ చూసారా స్పర్శ మీ పిల్లలు కదా క్లాప్స్ ఇవాళ మీకోసమే ఆయన ఫాదర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలని ఇదంతా ప్లాన్ చేశారు సో ఒక్కసారి వెళ్ళి కేక్ కట్ చేద్దాం మనందరం ఫాదర్స్ డే సందర్భంగా హిట్ టీవీ తరపు నుంచి ఒక్కసారి ఈ ఫాదర్స్ అందరి చేత కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకుందాం హ్యాపీ ఫాదర్స్ డే మీ అబ్బాయి మీకోసం స్పెషల్గా తెచ్చారు అదేమో హిట్ టీవీ తీసుకొచ్చి ఇంతమంది పిల్లలు ఉన్నారు మీకు హ్యాపీ ఫాదర్స్ డే నేను కూడా పెడతాను నేను కూడా పెడతా హ్యాపీ ఫాదర్స్ డే అంకిల్ మీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే అంకిల్ హ్యాపీ ఫాదర్స్ డే ఆనంద నిలయంలో ఫాదర్స్ డేని చాలా ఆనందంగా జరుపుకున్నాం కానీ మా హిట్ టీవీ తరపు నుంచి మేము అందరినీ ఒక్కటే కోరుకుంటున్నాము ఈ ఫాదర్స్ డే అయితే ఇక్కడ జరుపుకున్నాం కానీ వచ్చే ఫాదర్స్ డే ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమాలు ఉండకూడదు ప్రతి పేరెంట్ వాళ్ళ ఇంట్లోనే ఉండి ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే కరోనాను తరపు కొట్టే మనందరం కలిసి వృద్ధాశ్రమాలను కూడా లేకుండా చేద్దాం ఇప్పటి నుంచి ప్రతి పేరెంట్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ప్రతి సెలబ్రేషన్ వాళ్ళ ఇంట్లోనే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం